హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే ఒక పాత పట్టు లంగాని మనం ఎంత సింపుల్గా మళ్ళీ రీయూజ్ చేసుకునేటట్టుగా చేసుకోవచ్చు అనేది వీడియోలో మీకు తెలుస్తుందండి. ఇంతకుముందు చూసిన పద్ధతులన్నీ వేరు, ఇప్పుడు చూసే పద్ధతి వేరండి. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు పాత పట్టు లంగా ఎక్స్ట్రా కుట్ అయితే వేస్తారు కదా, అది విప్పిన తర్వాత కూడా పాపకైతే సరిపోవట్లేదు అనమాట. సో ఇలాంటివి నేను ఒక వేరే వేరే మెథడ్స్లో చేస్తూనే ఉంటాను. సో ఈరోజు చేసే మెథడ్ ఏంటి అంటే, బ్లౌజ్ అనేది హైట్ పొడుగు ఉంటుంది కదా, సో ఇది వచ్చేసి నేను ఇక్కడ కింద లెహంగాకి అటాచ్ చేసేస్తే లాంగ్ గౌన్ లాగా అయిపోతుంది కదండి. సో దానికోసం చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు పట్టలంగాలు అంటే ఎంతైనా కాస్ట్లీ ఉంటాయి కదా, సో అవన్నీ ఇలా మనం వేస్ట్ కాకుండా, అంటే పిల్లలు త్వరగా పెరిగిపోతూ ఉంటారు, సో వాళ్ళకి మాక్సిమం ఒక రెండు మూడు సార్లు వేయగానే అది వేస్ట్ అయిపోతుంది. అందుకని అలా కాకుండా మళ్ళీ రీయూస్ చేసుకునే విధంగా, కొంతమందికి ఏంటంటే ఆ బట్టలతో అటాచ్మెంట్ కూడా ఉంటుంది కదా, సో అలాగా అంటే వాళ్ళ పేరెంట్స్ తెచ్చివ్వడము లేదా అత్తమామ తెచ్చివ్వడం ఇవన్నీ ఉంటాయి కదండి. సో వాళ్ళకి అవి పడైబుద్ధి కూడా కాదు, ఇంకొక రెండు మూడు సార్లు వేస్తే ఇంకో తృప్తి ఉంటుంది కదా అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఇలా ఈజీగా సింపుల్గా సెట్ చేసుకోవచ్చు అండి. ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ నేను లెహంగాకి బాడీ పార్ట్ కట్ చేశాను కదా, తర్వాత కుట్లు విప్పుదాం అనుకున్నాను. కాకపోతే కుట్లు ఏంటంటే చాలా చిన్నగా ఉన్నాయి, ఇంకా మరీ టైట్ అయిపోతుంది, అలా విప్పేటప్పుడు మళ్ళీ లెహంగా చిరిగే ఛాన్స్ కూడా ఉంటుందండి. కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా లెంత్ ఒకసారి చెక్ చేసుకొని ఇదైతే కట్ చేస్తున్నాను. అంటే మనం ఎంత కుట్టిన తర్వాత కూడా లెంత్ సరిపోతుందా లేదా అనేది నేను చెక్ చేసుకున్నాను ఫస్ట్. సో ఇలాగ చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం ఆ నడుం దగ్గర ఉన్న పట్టి మొత్తం కట్ చేశానండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి లెహంగా లైనింగ్ రెండు మళ్ళీ విడిపోతాయి అనమాట. సో ఓపిక ఉంటే ఏంటంటే మళ్ళీ వీటిని కరెక్ట్గా ఐరన్ అవి చేసుకోవచ్చు, కానీ ఇక్కడైతే నేను అదంతా ఏం చేయట్లేదండి. సింపుల్గా వాడిని కొంచెం చేతుని ఇలా నార్మల్గా సాఫ్ట్గా అనుకొని కుచ్చులు అయితే పెట్టిస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు పాప సైజ్ కూడా చేంజ్ అయింది కాబట్టి కుచ్చులు కూడా మళ్ళీ పాప సైజు తగ్గట్టుగా పెట్టాలి. ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీవే ఉంటాయండి, మనకి పట్టలంగాలు తెలుసు కదా, ఇవాళ రేపు అయితే ఏవి తక్కువలో రావట్లేదు. ఇది కుట్టించి కూడా 2 ఇయర్స్ కాకముందే మళ్ళీ పాప పొడవు అయిపోయిందంటే సో సరిపోవట్లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఆర్డర్ చేయమనేది ఇచ్చారు. సో నేను ఇక్కడ వాళ్ళకి ఇది ఐడియా ఇచ్చాను, ఇంకా వేరే వేరే లెహంగాస్కి వేరే వేరేలాగా కూడా చేశానండి. సో అవన్నీ కూడా మీకు వీడియోస్ పెడతాను నేను. సో డెఫినెట్గా యూజ్ అవుతుందండి, మీ దగ్గర ఉన్న వాటికి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ వేరే కొత్త లుక్ క్రియేట్ చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ దగ్గర నేను ఒక కట్ ఇచ్చానండి, అది ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట. అంటే మొత్తం కింది వరకు కట్ చేయాల్సిన అవసరం లేదు, లెహంగాని కరెక్ట్గా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ కట్ ఇవ్వాలన్నమాట. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది చాలా సూపర్ వస్తుందండి. చాలామంది ఇంతకుముందు కుట్టే పద్ధతులు అంతా కూడా అసలు వేరేలా కుడతారు. ఇక్కడ లైనింగ్ కూడా నేను కుచ్చులో తేపించేసాను, సైడ్కి చూసినా ఇక్కడ కూడా కట్ ఉందన్నమాట. ఇది నేను ఇస్తాను, కట్ కంపల్సరీ ఇస్తాను. ఇలా ఇవ్వడం వల్ల ఫిట్టింగ్ దగ్గర చాలా సూపర్ లుక్ వస్తుందండి, మీరు అసలు ఆశ్చర్యపోతారు. మీరు కొత్త పట్టలంగాలు కుట్టినా సరే ఈ టిప్ తెలుసుకోండి, చాలా చాలా యూజ్ ఉంటుంది. అది ఎందుకో కూడా నేను మీకు ఇప్పుడు వేరే ఇంకొకరు అంటే వాళ్ళు ఇచ్చిన లెహంగానే ఆ లెహంగా బ్లౌజ్కి ఎలా ఉందో చూపిస్తాను, దాంతో మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ బ్లౌజ్ దగ్గర ఏం చేస్తానంటే ఫస్ట్ కరెక్ట్గా సెట్ చేసుకుంటాను, మనకి ఇంతవరకు ఫిట్టింగ్ వస్తుంది ఏందో అంతా మార్క్ చేసుకుంటే మనకు క్లియర్గా తెలిసిపోతుందండి. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా లెహంగా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఆ బ్లౌజ్ కూడా సైడ్ అంతా కట్స్ ఉండేయండి, సో అవన్నీ కూడా కుట్లు విప్పేసాను. తర్వాత ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని ఈ విధంగా మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే చాలా సింపుల్ అనమాట, మనకి ఎక్కడ వరకు కుచ్చులు పెట్టాలో కరెక్ట్గా తెలిసిపోతుంది. పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అంతా కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కచ్చు కోసం కాబట్టి ఎక్స్ట్రా ఇస్తారు కదా. సో ఇప్పుడు మనకు అంత క్లాత్ అక్కర్లేదని, జస్ట్ కచ్చు కోసం ఒక 2 ఇంచులు ఉంటే అదే ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు ఆ కింద కూడా కరెక్ట్ షేప్ అయితే కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే పాతాయి కాబట్టి అవంతా ఇట్లా ముడుచుకుపోయినట్టు అవుతూ ఉంటుంది, సో మనకి కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని ఎంత అవసరమో అంత పెట్టేసుకొని మీకు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కుట్టేటప్పుడు కూడా. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లెహంగా కూడా చిన్న చిన్న కుచ్చులతో పెట్టించేసానండి, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఆ కరెక్ట్గా బాడీ ఫ్రాక్కి నడుముకి సరిపడా ఇది ఉందన్నమాట. సో ఇంతే, ఇప్పుడు సేమ్ అలాగే లైనింగ్ కూడా అలాగే అండి. సో ఇక్కడ నేను కట్టించాను అన్నాను కదా, లెహంగాకి ఏంటంటే జస్ట్ ఒక సైడ్ జాయింట్ ఉంటుంది, ఇంకో సైడ్ ఉండదు కదా. నేను మాత్రం ఈ విధంగా కట్టిస్తాను, మధ్యలోకి ఖచ్చితంగా ఇస్తానండి. ఇలా ఇవ్వడం వల్ల చాలా చాలా యూజ్ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఇప్పటి నుంచి మీరు ఈ పద్ధతి కనుక నేర్చుకున్నారు అంటే చాలా సింపుల్ అనమాట. ఇది నేర్చుకున్నారు అంటే ఎప్పుడైనా మీకు ఏదైనా లెహంగా మీరు కుట్టింది ఒక లూజ్ టైప్ చేయాలన్నా సరే చాలా ఈజీగా చేయగలుగుతారండి. అది నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా అలాగే చేస్తాను, ఒక సైడ్ ఏమో మొత్తం కుట్టు వేస్తాము, ఒక సైడ్ మాత్రం ఒక 5 ఇంచుల వరకు ఇలా కట్ అయితే ఇచ్చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది పాత లెహంగా కాబట్టి ఆల్రెడీ కింద వైపున కుట్టు ఉంది, సో అది కనిపించట్లేదు. ఒక సైడ్ మాత్రం కొంచెం చిన్న కట్ అయితే ఇస్తాను. సేమ్ దీనికి ఇలాగే పెడతాను, అంటే ఎటువైపు ఫోల్డింగ్ ఉందో అటువైపు ఫోల్డింగ్ సైడ్ పెట్టేసి ఓపెన్స్ ఉన్న వైపు ఓపెన్ సైడ్ అయితే పెట్టేస్తాను. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ దీనికి లైనింగ్కి లెహంగా కలిపి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. తర్వాత బాడీ అటాచ్ చేయడం అండి, చాలా సింపుల్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను అంటే ఇది వచ్చి వేరే లెహంగా వాళ్ళు ఇచ్చింది అనమాట. సో ఇంతకుముందు అంటే వాళ్ళు వేరే దగ్గర కుట్టించుకున్నారంటే ఇప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో చాలామంది కుట్టే పద్ధతి ఇదే అండి, ఇలాగే ఉంటుంది కదా, లెహంగాకి ఒక సైడ్ జాయింట్ పెడతారు, మిగిలిన సైడ్ జస్ట్ ఇలా పెట్టేస్తారు. సో పైన బాడీ పార్ట్కి వాళ్ళు కుట్లు వేశారు, కానీ ఇప్పాలంటే ఎక్కడ ఇప్పుతాం మనము, సైడ్ ఇప్పినా కూడా మీకు లెహంగా దగ్గర లూజ్ అవ్వదు కదా, జస్ట్ బాడీ పార్ట్ మాత్రమే లూజ్ అవుతుంది.
మరి పిల్లలకి లూజ్ కావాలి, వాళ్ళకి వెయ్యాలన్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆ కుచ్చులన్నీ ఇప్పేసి మళ్ళీ అక్కడ అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది కదా. సో అంత ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఆ ప్లేస్లోనే నేను ఒక కట్ అనేది ఇచ్చానన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జాయింట్ అయితే ఇక్కడ ఒక సైడ్కి ఉంది, అక్కడ సైడ్ అయితే ఇప్పేస్తారు. నార్మల్గా ఏం చేస్తారంటే ఒకవేళ టైట్ ఉందంటే ఒక సైడే లూజ్ చేసేస్తారు, సెట్ అయిపోతుంది కదా అని. పిల్లలు కాబట్టి ఎక్కువ ఇబ్బంది ఉండదు అనుకుంటారు, కానీ ఒకవేళ అదే పాపకి ఒక రెండేళ్ల తర్వాత వెయ్యాలనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ బట్ట సరిపోదు కదా. సో అప్పుడు మళ్ళీ మొత్తం అంతా కూడా మనం కుట్లన్నీ ఇప్పేసి మళ్ళీ వెయ్యాల్సి ఉంటుంది. సో ఇంత ఇబ్బంది ఉండకూడదు అని అనుకుంటే మాత్రము సింపుల్గా మనము ఈ ప్యాటర్న్ ఫాలో అయితే చాలండి. మీకు లాస్ట్ అంటే రెండించులు ఖర్చు కోసం పెడతారు కదా, సో లాస్ట్ అటు ఇటు తీసుకొని మీరు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ కుట్టేసినా కూడా మీకు మూడించులు అనేది లూజింగ్ వచ్చేస్తుంది. సో అలాగా ఒక్క సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ మూడించులు, వెనకాల సైడ్ మూడించులు అంటే ఆరించులు లూజ్ అయితే అయిపోతుంది కాబట్టి పాపకి ఈజీగా సరిపోతుందండి. మీరు పొడవులో ఇంట్రెస్ట్ పెట్టి ఖచ్చితంగా ప్లీట్ అయితే పెడతారు, కానీ ఇలాగ బాడీ పార్ట్కి పెట్టకపోతే మాత్రం ఇంకా వేస్టే కదండి, లెహంగా యూజ్ అవుతుంది, పైన బాడీ పార్ట్ మొత్తం వేస్ట్ అవుతుంది కదా. సో అందుకని ఈ టిప్ ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఏదైనా సరే అంటే ఒక కాలం నుంచి వస్తుంది పద్ధతి కాబట్టి అదే ఫాలో అవ్వాలని ఏం రూల్ లేదు కదా, మనం కొత్త కొత్త కనిపెట్టి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను కనిపెట్టిన పద్ధతి అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ కుడుతూ ఉంటాం కాబట్టి దాంతో వచ్చిన ఐడియా అనమాట. సో ఫస్ట్లో ఏం చేసేదానంటే మొత్తం రెండు సైడ్లు కూడా కట్ చేసేదాన్ని, కాకపోతే ఎందుకో ఈ అంటే కొంచెం పెద్దవాళ్ళకి అలవాటు అయిపోయింది ఒకటే సైడ్ జాయింట్ వస్తుందని. అలాగే ఒకరికి నచ్చలేదు, వాళ్ళు చెప్పారనమాట, లేదమ్మా రెండు సైడ్లు ఎందుకు ఇట్లా జాయింట్ పెట్టావు అనేసి. నాకు అప్పుడు అనిపించింది సరే నిజమే కదా, కింది వరకు అక్కర్లేదు, జస్ట్ ఆ చిన్న పార్ట్ కుట్టేసుకుంటే సరిపోతుంది కదా, అక్కడికి సెట్ అయిపోతుంది, మనకు మళ్ళీ ఇంకా కింది వరకు అవసరమైతే లేదు. సో కింది వైపు అంతా ఫోల్డింగ్ ఉంటుంది అండ్ లూజింగ్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది. సో ఆ రోజు నేను ఆంటీ కూడా అదే చెప్పానమాట, లూజ్ చేయడానికి అని. అంటే ఒప్పుకున్నారు, కాకపోతే ఎందుకో వాళ్ళకి ఒక చిన్న అంటే సాటిస్ఫాక్షన్ అంత లేకుండా అనమాట వాళ్ళకి. సో నాకు అప్పుడు వచ్చిన ఐడియా అనమాట, లేదు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, వాళ్ళకి ఇబ్బంది ఉండదు అండ్ మనకు కూడా ఈజీగా ఉంటుంది, ప్లస్ ఇంకా ఫ్యూచర్లో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి అది తెలియలేదు అప్పుడు, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు అర్థమైంది అనుకోండి. బట్ ఏదో ఒక కాలం పద్ధతి నుంచి స్టార్ట్ అయింది కదా, ఇంకా అలాగే ఉండాలని కొంతమంది అనుకుంటారు కదా. సో నార్మల్గా ఇప్పుడు ఆలోచించే వాళ్ళకైతే అట్లా ఏం లేదు, ఎందుకంటే ప్రతిదీ క్లాత్ అయితే చాలా కాస్ట్లీ అయిపోయింది కదా. సో ఇలాగ మనము టిప్స్ ఫాలో అయి కుడితే వాళ్ళ క్లాత్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందండి. ఖచ్చితంగా ఆ క్లాత్ కూడా వాళ్ళకి మళ్ళీ ఒక 3 ఇయర్స్ తర్వాత కూడా పాపకి యూజ్ అయ్యేటట్టే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ బాడీ పార్ట్ కూడా మొత్తం అంతా సెట్టింగ్ అయితే చేపించాను. ఇక్కడ కుచ్చులకి సింపుల్గా ఇలా పెట్టేసి కుట్టించేస్తే అయిపోతుందండి. సో ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ అయితే బేసిక్ అయితే తెలుసు కాబట్టి నేను డీటెయిల్గా అయితే ఏం కుట్టడం చూపించట్లేదు, కానీ నార్మల్గా లహంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవడము, మనం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకుంటే అక్కడ సరిపోతుంది అనేది నేను మీకు ఇందులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకైతే వీడియో నచ్చిందని అనుకున్నాను, మీకు యూజ్ అయింది అనిపిస్తే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మీ బట్టలు అనేవి వేస్ట్ కాకుండా, అంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ వాళ్ళ బట్టలు కూడా వేస్ట్ కాకుండా ఈజీగా యూజ్ అవ్వడానికి అయితే బెస్ట్ టిప్ అండి. సో ఇలా సింపుల్గా లహంగా అటాచ్ చేయాలంటే ఫస్ట్ లహంగాని ఇలాగా ఉల్టా వైపుకి తిప్పేసుకోండి. ఇలా తిప్పుకొని కరెక్ట్గా సెట్ చేసి పట్టుకున్న తర్వాత బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ని మాత్రం సీదలాగానే ఉంచాలండి. సీదలాగా ఉంచేసి దాని లోపలికి పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇక్కడ బ్లౌజ్ నడుము ప్లస్ లెహంగా నడుము కలిసేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వెనకాల ముందు అన్నట్టు ఏమి ఉండదండి, ఒకవేళ కావాలి అంటే ఆ పెద్ద జాయింట్ ఉంటుంది కదా లంగాకి సైడ్కి వచ్చేది, అది రైట్ సైడ్కి వచ్చేటట్టు కూడా పెట్టేసుకోవచ్చు, లేదా లెఫ్ట్ సైడ్ అయినా పర్వాలేదు, అట్లా ఖచ్చితంగా ఇంతే అని ఏం లేదండి, జస్ట్ మన ఇష్టం అన్నమాట. సో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నడుము కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు కుట్టేసుకోవాలి. సో ఇక్కడ కట్టివ్వడం వల్ల చూడండి, మీకు వెనకాలది వెనకాల భాగానికి, ముందుది ముందు భాగానికి అటాచ్ అయ్యేటట్టు పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కుట్టిన తర్వాత లంగాకి ఇంకా కుచ్చులు తక్కువైనాయి అనుకుంటే మీరు ఇంకో 2-3 కుచ్చులు యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మళ్ళీ ఏమైనా కుట్టు ఒకవేళ కుచ్చులు ఎక్కువైపోయినాయండి ఇప్పేసుకున్నా సరిపోతుంది. సో చూసారు ఇక్కడ రెండు వైపులు కూడా జాయింట్ అయితే అయిపోయింది. బ్లౌజ్ పార్ట్లో మనం ఇప్పింది ఏం లేదండి, జస్ట్ ఇంకా పొడవు అలాగే పెట్టేసుకున్నాము. సో కింద వైపున హెమ్మింగ్ పట్టి కూడా అలాగే ఉంది, మనం పాతదాన్ని ఆల్టరేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ సింపుల్ టెక్నిక్తో చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిట్టింగ్ చూస్తున్నారు కదా, చంక భాగం దగ్గర నుంచి ఇలాగ నడుము దగ్గర నుంచి ఇలా కొంచెం కిందికి రావాలి. ఇలా సైడ్కి వచ్చేస్తే మనం కట్ చేసినంత వరకు కుట్టు అనేది వచ్చేస్తుంది కాబట్టి మీకు అక్కడ ఎక్కడ జాయింట్ వచ్చినట్టు కూడా కనిపించదు అనమాట. అండ్ చాలా నీట్ షేప్ రావడానికి ఇది ఒక బెస్ట్ టిప్ అండి. ఎందుకంటే ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్కి మనము ఆల్టరేషన్స్ చేస్తాం కదా, అప్పుడైనా సరే ఈ విధంగా రావాలి. చాలామంది నడుము దగ్గర వరకు వేపించి వదిలేస్తారు, కానీ అది కరెక్ట్ కాదండి, కొంచెం కిందికి ఒక 4-5 ఇంచులు కింది వరకు వచ్చి కుట్టు వేసుకోవాలి, అప్పుడే సెట్ అవుతుంది. అండ్ ఒక సైడ్ మాత్రం లైనింగ్కి సపరేట్గా, మెయిన్ పీస్కి సపరేట్గా కుట్టు అనేది వేసుకోవాలి. సేమ్ 5 ఇంచుల వరకు జాయింట్ వేసి మిగిలింది మనం సపరేట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఫైనల్గా చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇలా సింపుల్గా ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండి. అంటే మన పాత పట్టలంగాలు అంటే కొంచెం కాస్ట్లీ ఉన్న వాటిని ఈ విధంగా వేస్ట్ చేయకుండా సెట్ చేసుకోవచ్చు. నార్మల్ ఉంటే మాత్రం ఎవరికైనా ఇచ్చినా కూడా అంతే చిన్నపిల్లలకైతే బాగా యూజ్ అయిపోతాయి కదా. సో టోటల్గా వీడియో అయితే ఇదండి, మీకు నచ్చిందని కూడా నచ్చినా యూజ్ అయినా ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఇంకొంచెం నచ్చితే ఒక చిన్న కమెంట్ కూడా పెట్టండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నా కమెంట్ సెక్షన్ అడితే ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.
అలాగే నా వీడియోస్లో అయితే ఎప్పుడైనా సరే నేను నా అనుభవంతో నేర్చుకున్న కొన్ని టిప్స్ ట్రిక్స్, అంటే మనం ఒకసారి చూసినా కూడా మనకు ఇది బాగా కష్టంగా ఉందంటే దాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలని నేను ఎప్పుడూ చూస్తానండి. సో అవన్నీ టిప్స్ కూడా మీకు నేర్పిస్తూ ఉంటాను. మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియోని మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.